గుడ్ ఈవినింగ్ ఆల్ ఫిబో మెంబర్స్. మనము ఇప్పుడు కేఎక్స్ఎన్ రిజిస్ట్రేషన్ చేయడం ఎలా. KEXXN.co సైటు, ఆ సైటును మనం ఇక్కడ క్లిక్ చేయడం జరిగింది. దీనికి రిఫరల్ లింక్ అనేది ఉండదు, ఫస్ట్ రిజిస్ట్రేషన్కి అవసరం లేదు. ఇక్కడ ఓపెన్ అయిపోయింది, ఇక్కడ రిజిస్టర్ ఉంది, లాగిన్ ఉంది. ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేసినట్లయితే లాగిన్లో వెళ్ళండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయనట్లయితే రిజిస్ట్రేషన్ KEXXN.co.in.co లో వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ మనం డాష్ బోర్డ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్టర్ అని ఉంది. రిజిస్టర్ మనం రిజిస్టర్ను టచ్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్కు మనము మొబైల్ నెంబర్ ఏది మీకు ఉందో ఆ మొబైల్ నెంబర్ ఫస్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చాము. మొబైల్ని ఇచ్చాక ఇక్కడ గెట్ ఓటీపీకి టచ్ చేయాలి. ఓటీపీ ఇక్కడ సక్సెస్ఫుల్ ఓటీపీ అని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఓటీపీ మనం తీసుకోవాలి. ఇక్కడ ఓటీపీ మనము ఇక్కడ గెట్ ఓటీపీ కొట్టేసిన తర్వాత ఓటీపీ వెళ్ళిపోద్ది. ఇక్కడ వచ్చేసి ఓటీపీ కొట్టాలి. ఓటీపీ వచ్చింది చెప్పండి. కేఎక్స్ఎన్ ఓటీపీ వచ్చింది, మీరు చెప్పండి ఓటీపీ. కేఎక్స్ఎన్ టైం పోతుంది, చెప్పండి చెప్పండి. 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 హలో చెప్పండి. ఓటీపీ చెప్పండి, టైం అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఓటీపీ కొట్టాక ఇక్కడ పాస్వర్డ్ ఎట్లా, ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి. దాని తర్వాత ఒక సింబల్ ఇవ్వాలి, తర్వాత స్మాల్ లెటర్ ఉండాలి, తర్వాత నెంబర్ ఉండాలి. ఇక్కడ మొత్తం రైట్ మార్క్ వచ్చేసినాయి, ఇది కంపల్సరీ చూసుకోవాలి. మళ్ళీసారి కన్ఫర్మేషన్ కోసం ఫస్ట్ ఒకటి క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి, దాని తర్వాత సింబల్ ఇవ్వాలి, దాని తర్వాత స్మాల్ లెటర్ ఇవ్వాలి, నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ రిఫరల్ కోడ్ అవసరం లేదు. తర్వాత ఇక్కడ టర్న్ కండిషన్కు క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆ రిజిస్టర్ను టచ్ చేసేయాలి. ఇక్కడ సేవ్ అడుగుతుంది, సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ అయిపోయింది, ఇక్కడ అనేది రిజిస్టర్ అయిపోయింది. అయిన తర్వాత డైరెక్ట్ మీకు ఇక్కడ ఏమొస్తుందంటే ప్రొఫైల్ అని వస్తుంది. ప్రొఫైల్లో నేమ్ ఏమని వస్తుంది. ప్రొఫైల్లో మీ నేమ్ ఏముందో
ప్రొఫైల్ నేమ్ ఇచ్చేయాలి. ఫస్ట్ నేమ్ ఇక్కడ ఏమి అడిగింది, ఫస్ట్ నేమ్ వచ్చేసి ఫస్ట్ నేమ్ ఏముందో ఫస్ట్ నేమ్ ఇచ్చేయాలి. ఒక్క నిమిషం, ఇక్కడ ఫస్ట్ నేమ్ వచ్చేసి ఉందండి, లాస్ట్ నేమ్ వచ్చేసి శేఖర్. ఇక్కడ ఇచ్చాక ఇక్కడ మనము మొబైల్ నెంబర్ ఆల్రెడీ వస్తుంది, సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ ప్రొఫైల్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ చేసాము, దాని తర్వాత కేజీఎన్ నెంబర్, కేజీఎన్ నెంబర్ ఇవ్వాలి. కేజీఎన్ నెంబర్ ఇచ్చిన ఇక్కడ కేజీఎన్ నెంబర్ కంపల్సరీ, ఎందుకంటే మనకు మన క్లయింట్స్ కీబోర్డ్ నుండి కేఎక్స్ఎన్లో వెళ్ళాలంటే కంపల్సరీ కేజీఎన్ నెంబర్, అది మోస్ట్ కంపల్సరీ. అది ఒకటికి రెండు సార్లు చూసి ఇచ్చేయండి. 9216167092 9216167092 అయిన తర్వాత మళ్ళీ గెట్ ఓటీపీకి టచ్ చేయాలి. ఇక్కడ సక్సెస్ కేజీఎన్ నెంబర్ ఓటీపీ సెండ్ అని వెళ్ళిపోయింది. మళ్ళీ నేను ఒకసారి ఓటీపీ తీసుకుంటా, లైవ్లో నేను చేసుకుంటూ మీకు చూపిస్తున్నా. ఓటీపీ వచ్చింది, ఇంకోటి చెప్పండి. అది మొబైల్కి వచ్చింది. ఇప్పుడు లైవ్లో ఉన్నారు, మీ మాట నా మాట అక్కడ రికార్డ్ అవుతుంది. మీరు చెప్పండి, చెప్పండి. 37 ఓకే. ఇక్కడ ఓటీపీ కొట్టాక మనం మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఇక్కడ కేజీఎన్ నెంబర్ వెరిఫైడ్ అయిపోయింది. అయిన తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ యువర్ కే గ్లోబల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ వచ్చేసింది. అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కేవైసీలో వెళ్ళాలి. కేవైసీలో పోయిన తర్వాత ఇక్కడ ఇండియా వచ్చింది, పర్సనల్ ఓకే, దీన్ని ఏం చేయొద్దు. ఇక్కడ నేమ్ వచ్చేసింది, మిడిల్ నేమ్ లేదు. ఇక్కడ జెండర్ కాడ మేల్ అని పెట్టేయాలి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మనం డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ మనము ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ వచ్చేసి జూలై, డే వచ్చేసి 31st. ఇక్కడ సెట్ అయిపోయింది. దాని తర్వాత పిన్ కోడ్ తీసుకోవాలి. ఫైవ్
17101 ఇక్కడ పిన్ కోడ్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత సిటీ, సిటీ తీసుకోవడం జరిగింది. స్టేట్ అనేది స్టేటు, స్టేట్ అనేది స్టేట్ తీసుకోవాలి. మొత్తం టైప్ చేయాల్సి ఉంటుంది, నిదానంగా టైప్ చేయండి. ఇప్పుడు ప్రదేశం తీసుకోవడం జరిగింది. అడ్రస్, హౌస్ నెంబర్ 7-1-17. ఇక్కడ ప్యాన్ నెంబర్ వచ్చేసి, ప్యాన్ అనేది ముఖ్యంగా ఫస్ట్ క్యాపిటల్ లెటర్ లో ఉంటుంది. ఏడి టిపి యు తర్వాత నెంబర్ ఉంటాయి, 4 నెంబర్స్ ఉంటాయి. 8-2-1-4 జి. ఓకే, మళ్ళీ కన్ఫర్మేషన్ సేమ్ ప్యాన్ నెంబర్ ఇవ్వాలి. ఏ డి టి పి యు తర్వాత నెంబర్, 4 నెంబర్స్, 8-2-1-4 జి. ఓకే, ఇక్కడ ప్యాన్ నెంబర్ ప్యాన్ కార్డ్ నెంబర్ మ్యాచ్ అని వచ్చేసింది, కరెక్ట్. ఇక్కడ తర్వాత మనం ప్యాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి. ప్యాన్ కార్డుకు మనకు కావాల్సిన జీబీ ఎంత అంటే 5 MB మాత్రమే ఉండాలి. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టేసి, ఆధార్ నెంబర్ కొట్టించిన తర్వాత మళ్ళీ ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఇమేజ్ పెట్టేయాలి. తర్వాత ఇక్కడ చాయిస్ ఇవ్వాలి ఫైల్ అప్లోడ్. ఏం ఫైల్ ఉంటుంది ఇక్కడ అప్లోడ్? ఇమేజ్, సెల్ఫీ, సెల్ఫీతో దిగినటువంటి ఇమేజ్ పెట్టి సబ్మిట్ చేసేయాలి. అది వచ్చేసి మీకు మీకు అక్కడికి వచ్చేసి సబ్మిట్ అయిపోతుంది. తర్వాత ఈ కేవైసీస్గా కంప్లీట్ అయిపోతుంది. కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది మీకు కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ అంటే పేమెంట్ మెథడ్లో వెళ్ళిపోవాలి. పేమెంట్ మెథడ్లో పోయిన తర్వాత ఇక్కడ బ్యాంక్, ఏ బ్యాంక్ ఉంది, ఎడిట్ ఇక్కడ వచ్చాక యాడ్ బ్యాంక్లో వెళ్ళాలి. యాడ్ బ్యాంక్లో పోయిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి సేవింగ్ అకౌంట్ కరెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంక్ ఇప్పుడు HDFC బ్యాంక్ ఉంటే HDFC బ్యాంక్ అని దీనిలో ఇవ్వాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ హోల్డర్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ బ్యాంక్ నెంబర్ ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ IFSC కోడ్ ఇవ్వాలి. ఇక్కడ బ్యాంక్ బ్రాంచ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ బ్యాంక్ పాస్బుక్ కానీ చెక్ క్యాన్సిల్ చెక్ కానీ ఇక్కడ ఇమేజ్ ఇచ్చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ కేవైసీ, ఇక్కడ కంప్లీట్ ప్రొఫైల్ ఎడిట్, ప్రొఫైల్ మై ప్రొఫైల్, KGN నెంబర్ అప్డేట్, కేవైసీ వెరిఫికేషన్, ఇంకా ఇక్కడికి వచ్చేసి బ్యాంక్ డీటెయిల్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడికి మీకు కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మీరు దీనిలో ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలనేది ఇంకో వీడియో ఉంటుంది. ఇది వచ్చేసి కోడ్ వచ్చేసి KXN రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు KBO 0010 అంటే ఈ కోడ్ అనేది ఈ KXN రిజిస్ట్రేషన్ సంబంధించిన కోడ్. ఓకే, థ్యాంక్ యూ.